అక్షయ తృతీయ ఆడవారందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. ఈ ఏడాది అక్షయ తృతీయ 10 మే 2024 శుక్రవారం ఉదయం 4:17 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే 11 తెల్లవారుజామున 2:50 ముగుస్తుంది. కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకొని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకొని చేసుకుంటూ ఉంటాం. అమృత ఘడియలు తప్పనిసరిగా చూసుకుంటూ ఉంటాం. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం అమృత ఘడియలతో సమానం. అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితమైన రోజు ఇదే. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న రోజు కూడా ఇదే అని చెప్తారు. అందుకే ఈరోజు అమ్మవారిని అలంకరిస్తారు. అందుకే బంగారం కొనుగోలు చేసి అలంకరించ చేయాలనే సెంటిమెంట్ మొదలైంది. కానీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి కానీ బంగారంతో అలంకరించాలని ఎక్కడా చెప్పలేదు. దాన ధర్మాలు చేస్తే పుణ్యం అక్షయం అవుతుందని శివుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్టు శివపురాణంలో ఉంది. ఈరోజు చేసిన హోమాలు, దానాలు, పితృదేవతలకు దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని, అందుకే అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. అక్షయ తృతీయ రోజే ఇవన్నీ నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయే. ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ రోజు రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు. పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయ తృతీయే. వ్యాస మహర్షి మహాభారతం వినాయకుడి సహాయంతో రాయడం మొదలుపెట్టిన రోజు కూడా అక్షయ తృతీయ. అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజే. కుబేరుడు సమస్త సంపదలకు సంరక్షణిగా నియమితమైంది కూడా ఈరోజే. కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి భిక్షకు వెళ్లిన జగద్గురువు ఆది శంకరాచార్యులు కనకధారా స్తోత్రం పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదే. ఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు వీటిని కొనండి. అక్షయ తృతీయ రోజున శంఖం కొనుగోలు చేయొచ్చు. ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం పూరిస్తే ఇంట్లో ఉన్న వాళ్లకు ఎటువంటి కష్టాలు ఉండవు. శంఖం విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా భావిస్తారు. అందుకే ఆ రోజు శంఖాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంట సుఖ సంతోషాలు, సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున శ్రీ యంత్రం కొనుగోలు చేయవచ్చు. శ్రీ యంత్రం శ్రేయస్కరంగా భావిస్తారు. ఈ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది. పూజా మందిరంలో శ్రీయంత్రం ఉంచితే శుభప్రదం. లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుందని పండితులు చెబుతున్నారు. బంగారమే కాదు, అక్షయ తృతీయ రోజు మట్టి కుండ కూడా కొనుగోలు చేయటం చాలా మంచిది. అలాగే వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. బంగారం కొనలేని వాళ్ళు గవ్వలు కూడా కొనుక్కోవచ్చు. లక్ష్మీ గవ్వలు పూజా మందిరంలో లక్ష్మీదేవితో పాటు గవ్వలు ఉంచాలి. ఎర్రటి వస్త్రంలో ఈ గవ్వలు చుట్టి అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటే కనుక చాలా మంచిది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి. అక్షయ తృతీయ రోజున బార్లీ గింజలు కొనుగోలు చేయవచ్చు. ధనధాన్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. పూజా మందిరంలో లక్ష్మీదేవికి బార్లీ గింజలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది. అలాగే 108 తామర గింజల మాల తయారు చేసి లక్ష్మీమాతకు సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు ఇవేమీ కొనలేము అనుకున్నవారు కాస్త రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకున్నా కూడా అమ్మవారిని ఇంటికి తెచ్చుకున్నంత ఫలితం దక్కుతుంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు ఇలా ఈ చిన్న చిన్న వస్తువులని ఇంటికి తెచ్చుకోవచ్చు.